ఏసీఎన్ ప్రేక్షకులకు నమస్కారం. విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. డివిజన్ పరిధిలో రౌడీ షీటర్ల కదలికపై నిఘా పెట్టామని ఏలూరు డీఎస్పీ కె ఈశ్వరరావు చెప్పారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దీనిలో భాగంగా కొల్లి శంకర్రెడ్డి హత్యకు వేరే వర్గం కుట్ర పన్నారనే సమాచారంతో ముగ్గురు సీఐలతో స్పెషల్ తనిఖీలు నిర్వహించామని ఈశ్వరరావు తెలిపారు. దీనిలో భాగంగా నలుగురు రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని ఆయన వివరించారు. ఈ సమావేశంలో సీఐలు మధుబాబు, నాగమురళి తదితరులు పాల్గొన్నారు. గత కొద్ది కాలంగా ఏలూరులో జరుగుతున్న రౌడీజానికి వ్యతిరేకంగా పోలీసులు అనేక చర్యలు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పటివరకు గతంలో కూడా మర్డర్ చేయడానికి ప్లాన్ చేసిన రెండు గ్యాంగుల్ని ఏలూరు పోలీసులు విజయవంతంగా పట్టుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ రౌడీకి వ్యతిరేకంగా మేము ప్రత్యేక నిఘా పెట్టించడం జరిగింది. ఆ నిఘాలో భాగంగా కొల్లి శంకర్ రెడ్డి అనే ఒక రౌడీ షీటర్ని ఒక గ్యాంగు చంపడానికి ప్రయత్నిస్తుందని, దానికోసం ఏలూరు వచ్చి ఏలూరులో ప్రత్యేకంగా రెక్కీసై నిర్వహించి ప్లాన్ చేస్తున్నారని మాకు మా సిబ్బందికి సమాచారం రావడం జరిగింది. నా ఆధ్వర్యంలో ఏలూరు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ నాగమురళి గారు, టూ టౌన్ ఇన్స్పెక్టర్ మధు అండ్ త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దాని గురించి సమాచారం సేకరించడం జరిగింది. దానిలో భాగంగా ఎవరైతే మర్డర్ ప్లాన్ చేశారో వాళ్ళని మేము ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర వెపన్స్తో సహా, అంటే చంపడానికి సిద్ధం చేసుకున్న వెపన్స్తో సహా వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఆ సెన్సేషన్ కలిగించిన రాయల్ మర్డర్ కేసులో నిందితుడండి. అదేవిధంగా అక్కి మురళీకృష్ణ, తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మండల తెలుగు యువత ఆధ్వర్యంలో అతిలి బీసీ హాస్టల్లో పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ మండల అధ్యక్షుడు ఆనల ఆదినారాయణ పుట్టినరోజు కేక్ను కట్ చేశారు. తెలుగు యువత నాయకుడు పోలిశెట్టి చందు ఆధ్వర్యంలో 50 మంది విద్యార్థులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చందు మాట్లాడుతూ, వేల్పూరులో జరిగిన రక్తదాన శిబిరంలో మండలం నుంచి వెళ్లిన 22 మంది యువత రక్తదానం చేశారని చెప్పారు. కార్యక్రమంలో తెలుగు యువత సభ్యులు గుండెపల్లి శ్యామ్, నేలపట్టి రేవంత్, ఈలి యోగేంద్ర, వైట్ల సుధీర్, కానూరి అయ్యప్ప, సీతాల బాలాజీ, కొండె దిలీప్, కాగిన సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే రాధాకృష్ణ గారి పుట్టిన సందర్భంగా ఈరోజు తెలుగు యువత అందరూ సుమారు 25 మంది రక్తదానం చేయబడ్డారు. అలాగే ఇక్కడ అత్తిల్లో ఉన్న బీసీ కమ్యూనిటీలు, బీసీ హాస్టల్లో విద్యార్థులందరికీ ఫ్రూట్స్ పంపిణీ జరగబడింది. అన్న స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేపట్టడం కోరుతూ జేఆర్బిల్లి జయతెలి. అత్తిలి బీసీ హాస్టల్లో పిల్లలకు అత్తిలి మండల తెలుగు యువత తరఫున పళ్ళు పంపిణీ కార్యక్రమం ఈరోజు మేము చేపట్టడం జరిగింది. ప్రీతమ శాసనసభ్యులు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆయన ఎన్నో పుట్టినరోజులు ఎంతో ఆనందంగా జరుపుకోవాలని చెప్పి తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అతిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజాప్రతినిధులు పండ్లు పంపిణీ చేశారు. ఆసుపత్రికి వైద్య చికిత్స కోసం వచ్చిన వారికి మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పండ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ప్రసవం జరుపుకున్న 2 బాలింతలకు శిశు సంరక్షణ యోజన ఎన్టీఆర్ బేబీ కిట్స్ ను అందించారు. కార్యక్రమంలో వైద్యాధికారిణి ఎస్ అరుణకుమారి, అతిలి సర్పంచ్ కొందల కల్పన, ఎంపీపీ సత్యనారాయణ, టీడీపీ మండల అధ్యక్షుడు ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు శిక్షణ కార్యక్రమంలో నేర్చుకున్న విషయాలను తరగతి గదుల్లో అమలు చేయాలని మండల విద్యాశాఖాధికారి సబితి నరసింహమూర్తి చెప్పారు. మండలంలో గల 5 స్కూల్ కాంప్లెక్స్లో బుధవారం సమావేశాలు జరిగాయి. అతిలి జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన సమావేశంలో ఎంఈఓ మాట్లాడుతూ, తరగతిలో విద్యార్థులకు చక్కటి విద్యాబోధన చేయడం ద్వారా తమ శక్తి సామర్థ్యాలను పెంపొందించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుని పి ఉషశ్రీ, జాయింట్ సెక్రటరీ ఎన్ ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అంతర్ జిల్లా దివ్యాంగుల ముక్కోనుపు క్రికెట్ టోర్నమెంట్ నవంబర్ 10 నుంచి 12 వరకు నిర్వహిస్తున్నట్లు ఆంధ్ర దివ్యాంగుల క్రికెట్ ఫెడరేషన్ కార్యదర్శి ఎడ్లపల్లి సూర్యనారాయణ బుధవారం ప్రకటనలో తెలిపారు.
ఈ టోర్నమెంట్లో పాల్గొనే పశ్చిమ గోదావరి దివ్యాంగుల క్రికెట్ జట్టు సెలక్షన్స్ ఈ నెల 29వ తేదీన అత్తిలిలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో జరుగుతుందని చెప్పారు. క్రికెట్ క్రీడలో నైపుణ్యం ఉన్న శారీరక దివ్యాంగులు ఈ సెలక్షన్స్ లో పాల్గొవచ్చని తెలిపారు. ఇతర వివరాలకు 8978133445 నెంబర్లో సంప్రదించవచ్చని కోరారు. మానవత్వంలోనే ఈశ్వరత్వం ఉందని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి ఉమర్ ఆలీషా అన్నారు. ఉమర్ ఆలీషా కార్తీక మాస జిల్లా పర్యటనలో భాగంగా బల్లిపాడు ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక సభలో ఆయన పాల్గొని అనుగ్రహ భాషణ చేశారు. మానవత్వంలోనే ఈశ్వరత్వం ఉందని, తోటివారి పట్ల ప్రేమ దయ కలిగి ఉండాలని ఉద్బోధించారు. నా మొక్క నా శ్వాస కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటిని సంరక్షించి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. మానవుల్లో దాగి ఉన్న అజ్ఞానమనే అంధకారాన్ని పారద్రోలేందుకు జ్ఞానమనే జ్యోతిని వెలిగించాలని అన్నారు. ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతపరచాలని కోరారు. ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని పెంపొందించుకోవడం ద్వారా మానవుడు సుఖ సంతోషాలతో జీవిస్తాడని పేర్కొన్నారు. కార్యక్రమంలో పీఠం కన్వీనర్ చీపురుపల్లి సత్యనారాయణ, నందం తాతయ్య, జిల్లా కన్వీనర్ పేరూరి సూరిబాబు, ఖమ్మంపాటి కరికమూర్తి, పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో పీఠం సభ్యులు పాల్గొన్నారు. మనం ఆ యొక్క ప్రయత్నించి దేహాన్ని పరిశుద్ధపరచుకుని మనసును పరిశుద్ధపరచుకోవడానికి భగవంతుని యొక్క సన్నిధానంలో దీపాలు వెలిగించి నైవేద్యానికి సమర్పించి మనం అది ఆ నైవేద్యం మనం స్వీకరించడం ద్వారా మన శారీరక మానసిక అనారోగ్యాలు తొలగించబడతాయి. ఆ దీపం మన యొక్క జ్ఞాన జ్యోతి మనలో ప్రకాశింపజేస్తుంది. ఏదైతే అజ్ఞానానికి చీకటిని జ్ఞాన జ్యోతి చేత మనం తొలగించుకుంటామో ఆ విధంగా ఆ దీపం శక్తి అక్కడ ఉన్నటువంటి ఆ చీకటిని తొలగించి జ్యోతిని ప్రకాశింపజేస్తుంది. ఆ విధంగా ఆ కార్తీక మాసంలో ఆ దీపం యొక్క మహోన్నత అద్భుతమైనటువంటి శక్తి ఏ విధంగా భౌతిక వాదానికి తెలియబడుతుందో ఆ విధంగా ఆధ్యాత్మిక జ్ఞాన గ్రంథ పఠనం ద్వారా తాత్విక జ్ఞాన జ్యోతి మనలో ప్రకాశింపజేసుకోవడం ద్వారా మనలో కూడా ఆ ముఖన్నటువంటి అద్భుతమైనటువంటి శక్తి మన అనుభవంలో మనకు తెలియబడుతుంది. ఈ విధంగా కార్తీక మాసంలో మనం ఈ త్రయీ సాధన ఆచరించడం ద్వారా మనకు ఎంతో గొప్ప మహాద్భుతమైనటువంటి అభవతమైనటువంటి శక్తి మనం పొందికరించేటువంటి అవకాశం ఉంది. ఇది ఎవరైతే ఈ త్రయీ సాధన ద్వారా అనుభూతిని పొందుతారో వారికి అందులో ఉండేటువంటి మహత్వం తెలియబడుతుంది. యద్భావం తద్భవతి, మనం ఆచరిస్తే ఆ ఫలం ఫలితం లభిస్తుంది, మనం ఆచరించకపోతే ఆ ఫలం ఫలితం అనుభవ రూపంలో మనకు తెలియబడదు. మంచిలి గ్రామంలో రోడ్డు పక్కన పెరిగిన ముళ్ల పొదలు, చెత్త తొలగింపు పనులను గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో బుధవారం చేపట్టారు. సామూహిక మరుగుదొడ్లు, రోడ్డు వెంబడి ఉన్న పిచ్చి మొక్కలు, చెత్తను తొలగించారు. ఇటీవల కాలంలో రోడ్ల వెంబడి ముళ్ల పొదలు బాధలు అల్లుకుపోయాయి. పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరిచే కార్యక్రమంలో భాగంగా రోడ్డు మార్జిన్లను శుభ్రం చేస్తున్నామని సర్పంచ్ మల్లెపూడి సూర్యారావు తెలిపారు. తణుకు శాసనసభ్యులు ఆర్మిల్లి రాధాకృష్ణ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన స్వగృహంలో అభినందనలు తెలియచేయడానికి అధిక సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొని అభినందనలు తెలిపారు. రాపాకు చెందిన అభిమానులు పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలను రాధాకృష్ణకు అందజేశారు. తణుకు పాత్రకు చెందిన అభిమానులు భారీ గజమాలతో సత్కరించారు. సో
తాలూకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ జన్మదినోత్సవం సందర్భంగా వీరభద్రపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్వాతి మెడికల్స్ ను ఎమ్మెల్యే రాధాకృష్ణ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించారు. అనంతరం ఎమ్మెల్యేతో కేకును కట్ చేయించారు. వృద్ధులకు దుస్తులు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం 26వ వార్డులో ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే అభినందన సభలో పాల్గొని టాక్సీ డ్రైవర్లకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 50 మంది అభిమానులకు పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరభద్రపురంలో గంటి శ్రీను దుస్తులను సమకూర్చారు. 26వ వార్డులో వైసీహెచ్ పోలిశెట్టి వాసు, తోట నాగేంద్ర ఆర్థిక సహాయంతో డ్రైవర్లకు దుస్తులను సమకూర్చారు. మున్సిపల్ చైర్మన్ పరమి వెంకన్నబాబు, ఏఎంసీ చైర్మన్ బస్వ రామకృష్ణ, జడ్పీటీసీ ఆత్మకూరి బృందరాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ మంత్రిరావు బాబు, పార్టీ అధ్యక్షుడు కలగరి వెంకటకృష్ణ, కౌన్సిలర్లు తానిటి వీరయ్య, మాదాసు రాంబాబు, శ్రీదేవి, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ పార్క్ వద్ద 45 కేజీల భారీ కేక్ ను ఎమ్మెల్యే రాధాకృష్ణ కట్ చేశారు. మిగిలిన మిత్రులందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని తోట నాగేంద్ర గారు, మిత్రులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు చాలా సంతోషం. ఈరోజు జన్మదిన సందర్భంగా చాలామందిని కలుసుకోవడం కూడా ఒక అవకాశమే భావిస్తున్నాను. మీరు అందరూ కూడా ఈరోజు ఈ సందర్భంలో మనందరం కూడా కలవటం చాలా ఆనందం వ్యక్తం చేస్తూ 3 సంవత్సరాల్లో శాసనసభ్యునిగా స్థానిక పెద్దలందరి సహకారంతో కూడా మనకు అవకాశం ఉన్నంత మేరకు సాయశక్తిగా కృషి చేస్తూ నియోజకవర్గ అభివృద్ధికి కానీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్నటువంటి పథకాలను కానీ ప్రతి ఇంటికి కూడా చేర్చే విధంగా కూడా కృషి చేస్తున్నాం. ఆర్మిల్లి రాధాకృష్ణ జన్మదినోత్సవం సందర్భంగా రాధాకృష్ణ కుటుంబ సభ్యులు తణుకు ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం సంధ్యా వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్న సమారాధన జరిపారు. పాలంగి గ్రామంలో స్పందన మానసిక వికలాంగుల కేంద్రంలో పిల్లలకు వస్త్రాలు, పండ్లు, స్వీట్స్ పంపిణీ చేశారు. అనంతరం పిల్లలకు అన్న సమారాధన జరిపారు. తీసుకోండి.
రక్తదానం చేయడానికి తణుకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎప్పుడూ ముందుంటారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం శ్రీనివాస్ ప్రసాద్ అన్నారు. తణుకు శాసనసభ్యులు ఆరెమిల్లి రాధాకృష్ణ జన్మదినోత్సవం సందర్భంగా వేల్పూర్లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులు రక్తదానం చేశారు. విద్యార్థులకు ఎమ్మెల్యే ఆరెమిల్లి రాధాకృష్ణ అభినందనలు తెలిపారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ బి రవికుమార్, ఆర్ జాలబాబు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో పనిచేస్తున్న భాషా పండితులకు, వ్యాయామ ఉపాధ్యాయులకు 100% పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వటం పట్ల ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఐ రాజగోపాల్ హర్షం వ్యక్తం చేశారు. మున్సిపల్ పాఠశాలలోని సెకండరీ గ్రేడ్ ఉర్దూ పోస్టులకు కూడా అప్గ్రేడ్ చేయాలని కోరారు. బదిలీల సందర్భంగా వాటిలను యూనిట్ గా పరిగణించాలని అన్నారు. ఎంఈఓ, డివైఓ పోస్టులను మున్సిపాలిటీలకు మంజూరు చేయాలని కోరారు. సంఘ ప్రధాన కార్యదర్శి పిఎన్వి ప్రసాద్రావు కూడా సమావేశంలో పాల్గొన్నారు. తనకు 2వ వార్డుకు చెందిన కట్టా సత్యనారాయణ కుటుంబ సభ్యులకు చంద్రన్న బీమా కింద 5,000 రూపాయలను 2వ వార్డు కౌన్సిలర్ బొద్దన నాగరాజు బుధవారం అందజేశారు. మృతుడి కుటుంబానికి 1.95 లక్షలు ఇచ్చి ఆదుకోవాలని నాగరాజు కోరారు. బీమా మిత్ర, సిహెచ్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు.